ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ శుక్రవారము. దేవుని మాదిరిగా మీరును మంచి చెడ్డలను ఎరుగువారు అగుదురు. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలో నున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట, నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనను మేము తినవచ్చును, ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు, తాకకూడదు, ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి అతడు మీకట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండువగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగినా ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకిచ్చెను. అతడును తినెను. ఆ పండ్లు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము దిశములతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కూర్చుకొని మొలలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగుచుండగా ఆయన అడుగుల చెప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల మధ్య దాగుకొనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలియా సరసు తీరమును చేరెను. అప్పుడు అచ్చట జనులు మూగ చెవిటి వాణిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి వాణిని దీవింపుడని ప్రార్థించిరి. యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మనీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫాతా అనెను, అనగా తెరువబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరువబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాటలాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరి ఎంత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినునట్లుగా మూగవారు మాటలాడునట్టుగా సమస్తము ఈయన చెక్కపరిచియున్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.